హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఉల్లిపాయ అలాగే వెల్లుల్లి లేకుండా మష్రూమ్ గ్రేవీని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా త్వరగా అయిపోతుంది చపాతి రోటీ నాన్ ఎందులోకైనా చాలా బాగుంటుంది ముందుగా పెద్ద సైజు రెండు టమోటాలు ఒక పది జీడిపప్పులు ఒక పచ్చిమిరపకాయ చిన్న అల్లం ముక్కని మెత్తగా మిక్సీలో గ్రైండ్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ గ్రేవీకి అలాగే మష్రూమ్స్ని క్లీన్గా వాష్ చేసుకొని మీకు నచ్చిన సైజులో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అవ్వనివ్వాలి ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అలాగే పసుపు ఒక టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ దాకా కసూరి మేతీని యాడ్ చేసుకోవాలి ఈ మసాలా దినుసులు మాడిపోకుండా ఉండడానికి మనం ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని అన్నిటినీ యాడ్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఉన్నిందంటే మనకు మసాలా అనేది మాడిపోతుంది కూర కూడా టేస్ట్ అంతగా బాగోదు అందువల్ల ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకొని ఫ్యూ సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా టమోటాలు జీడిపప్పులు పచ్చిమిరపకాయ అలాగే అల్లం ముక్క ఆ పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని దాంట్లోనే కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ దాకా కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి కారం అనేది మీ స్పైసీనెస్కి తగినంత కారాన్ని యాడ్ చేసుకోండి అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో ఫ్రెష్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకోవాలి నేను పాలమీగని ఫ్రిడ్జ్లో తీసి పెట్టుకుంటాను దాన్ని యాడ్ చేస్తున్నాను మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ ఉంటే దాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయడం వల్ల గ్రేవీకి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది మీ దగ్గర ఉంటే యాడ్ చేసుకోండి లేదంటే స్కిప్ చేసుకొని నార్మల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఆ గ్రేవీలోంచి ఆయిల్ అంతా బాగా సపరేట్ అయిన తర్వాత మష్రూమ్ పీసెస్ని దాని లోపలికి యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసేసుకుని తర్వాత మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు బాగా మగ్గించుకోవాలి ఈ టెన్ లో మధ్య మధ్యలో మూత తీసుకొని కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుతుంది అలాగే ఒక కప్పు ని యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర ఒక టీ స్పూను గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని ఇంకొక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ పది నిమిషాల్లో మనకు గ్రేవీ అనేది తిగ్గా తయారవుతుంది అలాగే మష్రూమ్స్ కూడా బాగా ఉడికిపోతాయి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి టెన్ మినిట్స్ తర్వాత మనకు పర్ఫెక్ట్గా గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది సాల్ట్ ఏమన్నా తక్కువ ఉంటే ఈ లోనే చెక్ చేసుకొని యాడ్ చేసుకోవాలి చూసారు కదా గ్రేవీ కన్సిస్టెన్సీ ఇలా ఉంటే పర్ఫెక్ట్గా ఉంటుంది చపాతీలోకి రోటీలోకి పరోటాలోకి ఎందులోకైనా చాలా బాగుంటుంది ఫైనల్గా కొత్తిమీర చల్లేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే మీకు నచ్చినట్లయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ గ్రేవీ చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ